అందరికీ నమస్తే అండి. రాష్ట్ర రాజకీయాల్లో శ్రీకాకుళం జిల్లా పాత్ర భిన్నంగా ఉంటుంది. నిజానికి శ్రీకాకుళం జిల్లా ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధి వీటన్నిటి పరంగా వెనుకబడి ఉన్నప్పటికీ, రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల కంటే ఆ జిల్లా వెనుకబడి ఉన్నప్పటికీ, రాజకీయాల పరంగా మాత్రం ఆ జిల్లా ఎప్పుడు ముందే ఉంటుంది, చురుగ్గానే ఉంటుంది. అందుకే రాష్ట్రం మొత్తం మీద శ్రీకాకుళం జిల్లాలో మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ నుంచి స్పీకర్ ఉన్నారు, ప్లస్ ఇద్దరు మంత్రులు ఉన్నారు. కొన్ని కొన్ని జిల్లాలకి ఒక మంత్రి, ఇద్దరు మంత్రులే ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా లాంటి పెద్ద జిల్లా నుంచి కూడా ఇద్దరే ఉన్నారు మంత్రులు, కానీ విశాఖపట్నం నుంచి ఇద్దరే మంత్రులు ఉన్నారు. కానీ శ్రీకాకుళం జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉండగా స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఆమెదలవలసిన నియోజకవర్గం, అంటే ఆల్మోస్ట్ 3 క్యాబినెట్ ర్యాంక్ పదవులు ఆ జిల్లాకి ఇచ్చినట్టు. అంటే అంత చురుకైన రాజకీయాలు, అంత యాక్టివ్ పాలిటిక్స్ అక్కడ జరుగుతాయి. ఎందుకంటే మన కేంద్రరావు ఎర్రనాయుడు గారు అక్కడ నుంచి జాతీయ స్థాయిలోకి ఎదిగిన నేత, అలాగే గౌతు లచ్చన్న గారు, తమ్మినేని సీతారాం ఇప్పుడు స్పీకర్గా ఉన్నారు, ఆయన కూడా 3 దశాబ్దాలకు ముందు, సుమారుగా 3.5 దశాబ్దాల నుంచి ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు. సో ఇలా శ్రీకాకుళం జిల్లా రాజకీయంగా చాలా చురుగ్గా ఉంటుంది. ఇప్పుడు మరింత చురుకయ్యి కొన్ని వివాదాలు టీడీపీకి వైసీపీకి మధ్య ఒక అగ్రాజుకుంటుంది. దానికి కారణం ధర్మాన కృష్ణదాస్ గారే, ప్రస్తుతం రెవెన్యూ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి. ఆయన స్థాయి మర్చిపోయి, హోదా మర్చిపోయి, తాను మంత్రి పదవిలో ఉన్నాననే బాధ్యత మర్చిపోయి, అలాగే ఒక ప్రజావేదిక ముందు, ప్రజల ముందు, లేడీస్ అందరి ముందు ఉన్నాను అనే కొంత ఆ చుట్టుపక్కల ఉన్న భేదాభిప్రాయాలన్నీ మర్చిపోయి, తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ అధినేతను ఒక వాడుకోని మాటతో తిట్టారు, దుర్భాషలాడారు. ఆయన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ రాజ్యాంగ అతీతమైన మాటను వాడి తిట్టారన్నమాట ప్రతిపక్ష నేతను. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం, వివాదాస్పదంగా మారుతుంది. ఆయన ఎందుకు తిట్టారనేది, ఆయనకి ఎంత కోపం వచ్చిందో, ఆయన నిగ్రహాన్ని కూడా అదుపు చేసుకోలేకపోయినా, రాసుకుంటే రాసుకోండి, నేను దేనికైనా కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. తిట్టేసిన తర్వాత ఆయనే ఒప్పుకున్నారు, మీరు రాసుకుంటే రాసుకోండి, నేను ఓకే అని. మనం ఆయనకు ముందు కొడాల నాని గారు ఎలా మాట్లాడారో అందరికీ తెలుసు, అనిల్ కుమార్ యాదవ్ గారు ఎలా మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు. సో ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక రకంగా తగ్గారు, ఆయన పనేది ఆయన చూసుకుంటున్నారు. అలాగే కొడాల నాని గారు టీడీడీ డిక్లరేషన్ వివాదం తర్వాత ఆయన మెడకు చుట్టుకుంది, ఆయన సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఈ టైంలో కృష్ణదాస్ గారు అందుకొని, నేను కూడా ఏం తక్కువ తినలేదు, నేను కూడా మాట్లాడగలను అన్నట్టు చూపించి ఆయన కూడా అలా మాట్లాడేసరికి ఇప్పుడు అది పెద్ద వివాదంగా మారింది. దాని మీద ఇప్పుడు కొన్ని హైకోర్టులో కొన్ని కేసులు కూడా పడే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లా టీడీపీ నాయకులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు ఆ వ్యాఖ్యల్ని. అయితే ఇది వివాదాన్ని సర్దిచేసే క్రమంలో మరో మంత్రి, ఈ మధ్య 15 రోజుల కిందట మంత్రి అయిన సిదిర అప్పలరాజు గారు, పలాస ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆ మాట అనలేదు, టీడీపీనే వక్రీకరిస్తుంది, టీడీపీ మీడియా వక్రీకరిస్తుంది అని ఏదో కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. కానీ నిజానికి ఆ వీడియో అందరూ చూశారు, ఆ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కృష్ణదాస్ గారు ఏం మాట్లాడారు, ఎలా అన్నారు అందరూ చూశారు. అందులో వక్రీకరించడానికి ఏమీ లేదు. సో మంత్రి, ఉప ముఖ్యమంత్రి అలా అన్నారని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పి సిద్దరాపులరాజు అనవసరంగా సవాల్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు అందరూ చూసిన తర్వాత ఆయన బహుశా ఆ వీడియో చూడలేదేమో, లేదా ఆ వీడియో ఆయన చూసినప్పటికీ ఎడిట్ చేసి ఆ పదం కట్ చేసి ఉండాలి. సో తెలుసో తెలియకో పలాస ఎమ్మెల్యే గారు, సిద్దరాపులరాజు గారు ఒక సవాల్ చేశారు, ఉప ముఖ్యమంత్రి గారు అలా అనలేదు, ఆ మాట అనలేదు, అలా అన్నట్టు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తాను. సో ఇప్పుడు ఈ దీన్ని పట్టుకొని శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షురాలు నిన్న గౌతు లచ్చన్న గారు మనవరాలు ఆ మంత్రి గారికి సవాల్ చేశారు, ఏమండి మీరు అన్నారు కదా రాజీనామా చేస్తాను, నేను రాజీనామా చేయండి, ఆయన మాట వాడారు, వక్రీకరించాల్సిన అవసరం ఉంటే తెలుగుదేశం పార్టీకి లేదు అని. అలా శ్రీకాకుళం జిల్లాలో పాలిటిక్స్ అన్నీ సవాళ్ళు, ప్రతి సవాళ్ళ మీద తిరుగుతున్నాయి. అక్కడ నిజానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆ జిల్లాకు చెందినవాడే, అలాగే కాబోయే అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కూడా ఆ జిల్లాకు చెందిన వాళ్ళే. అంటే మీరు కరెక్ట్గా చూస్తే వెనుకబడి ఉంది అనుకుంటారు ఆ జిల్లా, కానీ ఇప్పుడు 2 మంత్రి పదవులు ఆ జిల్లాకే ఉన్నాయి, స్పీకర్ కూడా ఆ జిల్లానే. అలా ప్రతిపక్ష పార్టీలో ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు ఆ జిల్లానే, కాబోయే రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఆ జిల్లానే. ఇలా రాష్ట్ర స్థాయిలో శ్రీకాకుళం జిల్లా పాలిటిక్స్ ఎంతో చురుగ్గా ఉన్నాయి, ఎంతో భిన్నంగా సాగుతున్నాయి. దానికి ఇప్పుడు ఈ మంత్రి గారు చేసిన వ్యాఖ్యలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు మరింత చురుకుదనాన్ని తీసుకొస్తున్నాయి అన్నమాట. మరి దీన్ని మంచికో చెడ్డకో, ఇదే యాక్టివ్నెస్, ఇదే చురుకుదనం, ఇదే వేడి అభివృద్ధి మీద, ఆ జిల్లాలో డెవలప్మెంట్ మీద, ఆ జిల్లాలో ఉన్న మౌలిక వసతులు, రోడ్ల మీద, కాలువల మీద, అగ్రికల్చర్ ప్రగతి ఎలా సాధించాలనే దాని మీద మంత్రి గారులకున్న, ప్రతిపక్ష నాయకులకున్నా సరే జిల్లా రూపురేఖలు మారేవి.
జిల్లా జనాలు ఇప్పటికీ ఉత్తరాంధ్ర అంటే వెనుకబడి ఉన్నాం అంటారు. కానీ మాటల్లో వెనుకబడలేరు, సవాల్లో వెనుకబడలేరు, రాజకీయంగా వెనుకబడలేరు. అది అధికార పార్టీ నాయకులు ముందు తెలుసుకోవాల్సిన విషయం.